పత్రాలు తోసివేత. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన వాంగ్మూలాన్ని వక్రీకరించిందని, తాను చెప్పని విషయాలను చెప్పినట్టు ఛార్జ్షీట్లో పేర్కొందని, వాటిని ఛార్జ్షీట్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం దాఖలు చేసిన పిటిషన్పై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. అజయ్ కల్లం దాఖలు చేసిన పిటిషన్కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అజయ్ కల్లం దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తి నంబర్ కూడా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో అభ్యంతరాలపై విచారణ జరిపి నంబర్ కేటాయించాలా వద్దా అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ముందుంచింది. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషన్ తరపు న్యాయవాది పూళ్ళ వీర్రాజు వాదనలు వినిపించారు. 2023 ఏప్రిల్ 29 సిఆర్పీ సెక్షన్ 161 కింద అజయ్ కల్లం వాంగ్మూలాన్ని సీబీఐ విచారణ అధికారి వికాస్ కుమార్ నమోదు చేశారు. ఛార్జ్షీట్లో మాత్రం ముఖేష్ శర్మ అనే అధికారి సంతకం చేశారు. ముఖేష్ శర్మ ఎవరో కల్లంకు అసలు తెలియదు. విచారణాధికారి వికాస్ కుమార్ పూర్తి ఏకపక్షంగా వివరించారు. ఈ కారణంగా దర్యాప్తు బృందం నుంచి ఆయన సుప్రీంకోర్టు మార్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని చట్టపరంగా వాంగ్మూలం నమోదు చేసే విధానం ఏంటో వికాస్ కుమార్కి తెలియదు. కల్లం చెప్పని విషయాలను చెప్పినట్టు రికార్డు చేయడంతో పాటు చెప్పిన విషయాలను మరో అర్థం వచ్చేలా మార్చారు. ఇది చాలా తీవ్రమైన అంశం. అందుకే మాకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామని వీర్రాజు కోర్టుకు నివేదించారు. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చి తమ పిటిషన్కు నెంబర్ కేటాయించి విచారణ జరపాలని ఆయన న్యాయమూర్తిని అభ్యర్థించారు. వీర్రాజు వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చారు. పిటిషన్కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బెయిల్ పిటిషన్ 2 వారాల్లో